ఈ ఊరి మార్కెట్ యార్డు, కూరగాయల దుకాణాలు మరియు లారీ కాంట్రాక్టుల కోసం పబ్లిక్ టెండర్ పిలవడమైనది. నేడే ఆఖరి రోజు. ఇంకా ఎవరైనా టెండర్ వేయాలనే ఉద్దేశం ఉంటే నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసి టెండర్ పాడుకోవచ్చు. వెయ్యండి అయ్యా, తహసీల్దార్ గారు చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలని మళ్ళీ మళ్ళీ నేనే ఈ పదవిలో ఉండాలి, ఇంకెవరైనా నిలబడండి. ఇలాగే ఊరుకుంటే నా పెళ్ళం కూడా నన్ను విలన్గానే చూస్తుంది. కవర్ తెరిచి చూడండి బాబు, ఈ సంవత్సరం నేనే వచ్చిందండి. నువ్వా? ఏం చిట్టి, పదవి మీద ఆశ పుట్టిందా? ఆశతో రాలేదు, ఆవేశంతో వచ్చాను. సర్కార్ని మోసం చేశావు, ఊరుకున్నాను. అర్ధాకలితో కష్టపడే రైతుని దోచుకోవడం మొదలుపెట్టావు. దేనికైనా ఒక హద్దుంది. ఇక దున్నేవాడే ధర నిర్ణయిస్తాడు. ఫోన్ ఉందా చిట్టి? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంటుంది. సరే. చెబుతాడు అన్నయ్య, లైన్ లైన్ మన 30 లారీలు కనపడట్లేదట. ఏమయ్యో తెలియట్లేదు అన్నయ్య. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంది చిట్టి. సరే. హలో, నువ్వు నా 30 లారీలను ఎత్తుకెళ్ళావు. నేను ఒక్క కారుని ఎత్తుకెళ్ళాను. లోపల చూస్తే నీ దిక్కుమాలిన కొడుకున్నాడు. ఎన్ని ఎత్తికెళుతున్నావు అన్నది ముఖ్యం కాదు, దేన్ని ఎత్తికెళుతున్నావు అన్నదే ముఖ్యం. ఇది నా స్టైల్. వీరభద్రం గారి కంటే వీరేంద్ర గారు అధిక మొత్తం కోర్టు చేయటం వల్ల వీరేంద్ర ట్రాన్స్పోర్ట్ యజమాని వీరేంద్ర గారికి టెండర్ ఇవ్వడమైనది. వీరేంద్ర, బాగా సాన పట్టిన కత్తిలా పదునుగా ఉన్నావే, ఏ జాతిరా నీది? నువ్వు బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణ్ణి, రెడ్డి అనుకుంటే రెడ్డిని, దళిత్ అనుకుంటే దళితుణ్ణి, క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుణ్ణి, చౌదరి అనుకుంటే చౌదరిని, వైశ్యుడు అనుకుంటే వైశ్యుణ్ణి. నువ్వు ఏ జాతి అనుకుంటున్నావో నాది ఆ జాతి. రక్తానికి కులమతాలు లేవు, మొత్తానికి నాది శ్రామిక జాతి. వదిన మనసులోకి అన్నయ్య దూరాలంటే అంతకంటే ముందు వదిన గారింట్లోకి మనందరం దూరాలి. అది దేవుడే దారి చూపించాలి. దేవుడు వచ్చి దారి చూపి. రే, దేవుడు దారి చూపించడం కాదురా, మనతో కూడానే వస్తాడు. మీ అన్నయ్యకి సెటప్ చేసేలోగా బుగ్గ కోకే వీడి తండ్రి అయిపోయేలాగున్నాడు రా. మీరేంటి ఇక్కడ? ఎవరు మీరు? ఏం కావాలి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అడుగుతున్నారుగా, మళ్ళీ పెట్టండి రా. నమస్కారం అండి. ఎవరని అడిగానండి? మేం పక్కింటి వాళ్ళం. అదెందుకురా రొమ్మిర్చుకుంటూ చెప్పడం? బ్యాకెళ్ళు బ్యాకెళ్ళు. మేము వీరేంద్ర గారి బ్రదర్స్ అండి. ఈ విగ్రహాన్ని మీరు రెడీ చేసి ఇవ్వాలి. నో, ఇవన్నీ మేము చేయటం లేదు. గుళ్ళో వాటినే సరిచేస్తాం. ఇవి మావల కాదు, మీరు వెళ్ళొచ్చు. ఆడ్డం తెలియని శిలక కాళ్ళకి గజ్జిల్లేవండి. ముందుకి నుంచి పోండి. ఆగండి మేడం,
గుడైనా ఇల్లైనా శిల్పం శిల్పమే దేవుడు దేవుడే. నేను రెడీ చేసిస్తాను. అదేలాగండి, వాచ్ చూడకుండా ఆకాశం చూసి టైం చెప్తున్నారు. వీడు ఆకాశాన్ని చూసి చెప్పట్లేదండి, అన్నయ్యని చూసి చెప్తున్నాడు. అన్నయ్య రాత్రి ఏం చెండాలని నాకు పట్టించారా? ఏం చేసినా మత్తు దిగరంటోంది. అన్నా నువ్వు అట్టగే కదలకుండా కూసో, చురుకున్నాడు చురుక్కుని తగిలితే మత్తు గమ్మున దిగిపో. ఏం చేస్తున్నారండి ఆయన? ధ్యానం, ఏకాగ్రతగా ధ్యానం. మొత్తం 6 చక్రాలను తీసుకొచ్చి ఒకే వరుసలో నిలబెడతారు చూడండి. 7 చక్రాలే కదా, 6 అంటున్నారు. ఓ చక్రం పంచిరేసుకోవడానికి వెళ్ళిందండి కదరా. ఎంతసేపు చేస్తారు? నైట్ ఎన్ని రౌండ్లు కొడితే అన్ని రౌండ్లు చేస్తారు. రౌండ్లా? అదే అదే లేదండి, మా ఊరి గుళ్ళో ఎన్ని రౌండ్లు ప్రదర్శన చేస్తాడో అది చెప్తున్నాడు. నైట్ ఎన్ని రౌండ్లు కొట్టాడ్రా? 9. అయితే 9 గంటలు అవుతుందండి. నైస్ క్వాలిటీ. ఈ గట్టిగా అరవకండి. ఏ, ఆయన ధ్యానం చెదిరిపోతుంది. రండ్రా. వర్కౌట్ అవుతోంది, వర్కౌట్ అవుతోంది, వర్కౌట్ అవుతోంది.